నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. మనం ప్రస్తుతం విజయవాడలో ఉన్నామండి. విజయవాడలో ఏథర్ 450x ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న తేజ గారితో మనం ఉన్నాం. ఈయన ఒక ఫ్యాకల్టీ, అలానే ఈయనకు ఒక ట్యూషన్ పాయింట్ కూడా ఉంది. మొదటిగా తేజ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నాకు మొదటిగా మన ఛానల్లో మొదటి కస్టమర్ రివ్యూ ఇది. సో ఒక మోటివేషన్ ఏంటంటే, ఒక ఫ్యాకల్టీ అయ్యండి మీరు ఎలక్ట్రిక్ వెహికల్ని వాడుతున్నారు, సో నథింగ్ బట్ మీరు ఒక ఇన్స్పిరేషన్. సో ఇన్స్పిరేషన్ పరంగా మా నుండి ఏంటంటే, మీ ఒక ఆటోగ్రాఫ్ మాకు కావాలి. షూర్. ఒక మెమరీస్ కింద మేము పెట్టుకోవాలనుకుంటున్నాం మన. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా మొదటి ప్రశ్న, ఒక ఎలక్ట్రిక్ బండి ఎందుకు కొందాం అనుకున్నారు? అంటే పెట్రోల్ వెహికల్స్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఎందుకు కొందాం అనుకున్నారు? యాక్చువల్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ప్రీవియస్లీ ఉన్నాయి, దాని గురించి కూడా మనం వెతుకున్నాం. కానీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలనే ఆలోచన ఏంటంటే, డ్యూ టు హై ప్రైస్ ఆఫ్ పెట్రోల్ వల్ల. నెక్స్ట్ కొద్దిగా మనం పర్యావరణం కూడా కాపాడవచ్చు, అండ్ మనకున్న అంటే అమౌంట్ పరంగా కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. మనకున్న బర్డెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో ఈ ఎలక్ట్రిక్ వైపు మొక్కు చూపించాను నేను. అసలు అటువైపు ఇంట్రెస్ట్ చూపించడానికి రీజన్ అదే. ఇంకోటి ఏంటంటే, ఏ బండి తీసుకోవాలనే దాంట్లో చాలా వెయిటింగ్ పీరియడే ఉంది ఎక్కువ దాంట్లో. అంటే ఏ బండి తీసుకుంటే మనకి ఫెచ్చింగ్ ఉంటుంది అని దాని మీద ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ చేస్తున్నా. సో మీరు ఏథర్ 450x తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు? ఇది ఒక 6 మంత్స్ బ్యాక్ తీసుకున్నాను నేను. బాగుంది వెహికల్, బాగుంది వెహికల్ పరంగా నాకు ఎటువంటి ఇష్యూస్ అయితే ఇప్పుడు దాకా నేను ఫేస్ చేయలేదు. సో 6 మంత్స్ బ్యాక్ మీరు ఏథర్ 450x తీసుకున్నారు, బట్ అదే టైంకి ఓలా S1 ప్రో కూడా ఉంది. దీనికన్నా తక్కువ రేట్కి ఎక్కువ రేంజ్ మీకు ఆఫర్ చేస్తుంది. మరి అటువంటి టైంలో ఓలాని కాదని ఏథర్ 450x ఎందుకు తీసుకున్నారు? అంటే ఏథర్ 450x తీసుకోవడానికి 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే, నేను తీసుకునేటప్పుడు అన్ని షోరూమ్స్ నేను విజిట్ చేస్తున్నా, లైక్ వాళ్ళు చెప్పేది కూడా బాగుంది. లైక్ మేము ఒక టైప్ ఆఫ్ బ్యాటరీ వాడుతున్నాము, 3.75 kW. సో మేము దీంట్లో సిరీస్లో మేము కనెక్ట్ చేస్తాం బ్యాటరీస్, సో మీకు ఇష్యూస్ అయితే ఉండవు అని చెప్తున్నారు. అండ్ మెయిన్గా ఓలా 450x మెయిన్ రీజన్ ఏంటంటే, వెళ్ళకపోవడానికి మేము ఓలాకి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే, సస్పెన్షన్ కొద్దిగా ఇష్యూస్ ఉన్నాయని. సో ఇట్లాంటివి కొన్ని వినున్నాను. బట్ ఈవెన్ దో సో మెనీ పీపుల్ బట్ ఏథర్లో కూడా 450x కొంతమంది చెప్పింది ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ దగ్గర కొంచెం ఇష్యూస్ వస్తుందని చెప్తున్నారు. మరి అది మీకు అప్పటికి తెలియలేదా? అంటే అప్పుడు ఆ టైంకి నేను చూసింది ఏంటంటే, ఏథర్లో కూడా ఇష్యూ ఉంది అని విన్నాను, కానీ బట్ నాట్ దట్ మచ్ ష్యూర్. అంటే ఎవరో దాని గురించి ఒక వీడియో చేసి పెట్టిందంతా ఎక్కడ కూడా లేదు. ఒక ఇష్యూ అయితే ఇప్పుడు దాకా నేను దాని గురించి అసలు ఫైండ్ అవుట్ చేయలేదు. ఎక్కడో ఒక చోట షోరూమ్ అంతా కూడా బర్న్ అయిన విషయమే తెలిసింది తప్ప, అది కూడా సమ్ సార్ట్ ఆఫ్ బ్యాటరీ లోపలికి వాటర్ వెళ్ళిపోవటము అనేది జరిగింది. ఈ ఇష్యూ అయితే విన్నాను, బట్ అది ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ వెరీ క్లియర్. సో మీరు ఇక పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకున్నట్లయితే 90 km/h టాప్ స్పీడ్ అని చెప్పారు వాప్ మోడ్లో. అలానే రేంజ్ అయితే మీరు Gen3 అనుకుంటే మీరు యూజ్ చేస్తుంది, దాదాపుగా 105 km రేంజ్. సో వాళ్ళు చెప్తున్నట్టు ఆ స్పీడ్ని ఎప్పుడైనా మీట్ అయ్యారనే రేంజ్ కూడా షూర్. నేను 90 అయితే రీచ్ అయ్యాను. 90 కూడా చాలా స్టెబిలైజ్డ్గా వెళ్తుంది. లైక్ ఇప్పుడున్న యాక్టివా బండినో లేకపోతే జూపిటర్ బండినో తీసుకుంటే, ఆ బండిని మనం డ్రైవ్ చేస్తుంటే 80 క్రాస్ అయితే షివర్ వస్తుంది. బట్ ఐ నెవర్ అబ్జర్వ్ అంటే ఒక షేకింగ్ పార్ట్ అంటూ ఏం లేదు దీంట్లో. 90 స్పీడ్లో కూడా ఎక్స్ట్రాడినరీగా వెళ్తుంది. అండ్ వాళ్ళు చెప్పిన 105 km రేంజ్ అనేది లైక్ 104 వస్తుంది. 105 రాదు, 104 వస్తుంది. అది మీరు ఏ మోడ్లో ఎక్కువ? ఎకో మోడ్. అండ్ మనం ట్రాఫిక్లో కాకుండా నార్మల్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 104 డ్యామ్ షూర్ ఇట్ విల్. సో మీరు ఎకో మోడ్లో ఎంత రీచ్, ఎంత టాప్ స్పీడ్లో వెళ్తూ ఉంటారు? ఎకో మోడ్ లైక్ 54. అది నా వెయిటేజ్ ప్రకారం ఇట్ ఈస్ గివింగ్ 54. ఇంకొద్దిగా నాకన్నా తిని ఉన్న వాళ్ళకైతే ఇంకొద్దిగా ఇంకో మంచిగా వెయిట్ అంటే స్పీడ్ వచ్చే రేషియో. సో మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు, దానికి వాప్ మోడ్లో వెళ్తే అప్పుడు రేంజ్ ఎంత తగ్గుతుంది? అప్పుడు రేంజ్ వచ్చేసరికి లైక్ 55 వచ్చేస్తుంది. బట్ బ్రేకింగ్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. అసలు బ్రేక్ కంట్రోలింగ్ కానీ ఏదన్నా కానీ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. ఈవెన్ ఆ స్పీడ్లో కూడా ఒక బ్రేక్ అనేది అంత స్టెబిలైజ్డ్గా ఆగడం అనేది ఐ హావ్ అబ్జర్వ్డ్ ఓన్లీ అది స్కూటీలో. ఇతరులో నేను అబ్జర్వ్ చేశాను నేను దాన్ని. ఇప్పుడు మీకు మ్యాప్స్ ఇచ్చారు కదా ఆన్బోర్డ్ మ్యాప్స్ అనేవి, అది ఇప్పుడు మీరు సబ్స్క్రిప్షన్ లాంటిది ఏమైనా ఉందా లేకపోతే ఫ్రీ? నో సబ్స్క్రిప్షన్స్ అట్ ఆల్, ఫ్రీగానే ఇస్తున్నారు. అండ్ ఇంకేదైనా లైక్ అడ్వాన్స్ లైక్ టైర్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలన్నారు, బట్ నాకు ఐ డోంట్ నీడ్ ఇట్, నాకు ఇది సరిపోయింది. సో ఇదివరకు మీరు ఏ వెహికల్ యూజ్ చేసేవారు ఇతర కన్నా ముందు? జెక్సర్, సుజుకి జెక్సర్.
సో ఇప్పుడు ఏథర్ షిఫ్ట్ అయిన తర్వాత సేవింగ్స్ పరంగా ఎలా ఉంది? సేవింగ్స్ చాలా సేవ్ అవుతుంది బ్రదర్, లైక్ మంత్లీ 4 to 5,000 సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ 4 to 5,000 అనేది నేను ఈఎంఐ రూపంలో కట్టేసుకుంటాను. ఇప్పుడు మనం మామూలుగా జిక్సర్ బైక్ వాడితే దానికి ఒక 4,000 ఈఎంఐ కట్టాలి, 4,000 మళ్ళీ దానికి పెట్రోల్ ఇవ్వాలి. కానీ ఇక్కడికి వచ్చే డిఫరెన్స్ ఏంటంటే మీకు 4 to 5,000 విల్ బి సేవ్ కంపారిటివ్ టు ది పెట్రోల్ బైక్. మీరు ఛార్జింగ్ చేయడానికి ఎంత టైం పడుతుంది స్కూటర్? లైక్ 4 to 5 hours, 4.5 hours ఖచ్చితంగా పడుతుంది. 100 అంటే నేను నామినల్ అంటే నార్మల్ ఛార్జర్తో పెడితే 4 to 5 hours, అదే మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే 1 hour అయిపోతుంది. సో విజయవాడలో మీరు ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఛార్జ్ చేశారు ఫాస్ట్ ఛార్జింగ్ అంటే? నేను వచ్చేసరికి మాచారం డౌన్ దగ్గర ఒకటి, ఇంకా E3 దగ్గర, E3 దగ్గర పెట్టున్నా ఒకటి, మాక్సిమం మంగళగిరిలో కూడా పెట్టున్నా, మంగళగిరిలో కూడా ఛార్జ్ చేస్తున్నాను. ఒక్క చోట మాత్రం లైక్ పీవీపీ కళానికేతన్ దగ్గర అనుకుంటా బ్యాక్ సైడ్, అక్కడ మొగలరాజపురంలో అది 30% ఎక్కగానే ఆగిపోతుంది. అదేంటి ఆటోమేటిక్గా ఆగిపోతుంది, అది రెడ్ సిగ్నల్ వచ్చేస్తుంది ఆ యొక్క ఛార్జింగ్ పాయింట్లో. అంటే మిగిలిన ఛార్జింగ్ స్టేషన్స్ అన్నా బాగానే ఉన్నాయి? ఛార్జింగ్ స్టేషన్స్ అంతా ఓకే, ఎక్సెప్ట్ ఆ ఒక్క ఛార్జింగ్ స్టేషనే. నేను దానికి కూడా ఏం రిపోర్ట్ అనేది అట్లా ఏం ఇవ్వలేదు. 30% ఎక్కింది కదా, ఐ వాజ్ వెరీ కూల్ అండ్ ఐ కేమ్ బ్యాక్. ఓకే, సాఫ్ట్వేర్ పరంగా చూసుకున్నట్లయితే కస్టమర్స్ ఎక్కువ ఎథర్ గురించి చెప్పేది కొన్నిసార్లు కొత్త సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు, రీసెంట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ అయిన తర్వాత బండిలో ఇష్యూస్ వచ్చినాయని, ఆగిపోతుందని కొన్ని కనిపించట్లేదని చెప్తున్నారు. అటువంటిది మీరు ఫేస్ చేశారు అండి? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నాకు 3 times సాఫ్ట్వేర్ అప్డేట్ అయింది. 3 times సాఫ్ట్వేర్ అప్డేట్ అయినప్పుడు నేను ఎప్పుడైతే కీ ఆన్ చేస్తానో సాఫ్ట్వేర్ అప్డేట్ జరుగుతుంది, వెయిట్ ఫర్ అవైల్ అని అడుగుద్ది అంతే. అది సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయిన తర్వాత లైక్ 10 to 15 minutes కూడా కాదండి, లైక్ 8 to 10 minutes అంతే, అంత కూడా కాదు. ముందే అది సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి నాకు ఇచ్చేస్తుంది. సో టైంకి నాకైతే ఆ ఇష్యూ రాలేదండి. మరి అదే ఎక్కడైనా వేరే వల్ల బైక్లో వచ్చి ఉండొచ్చు, కానీ నా ఇష్యూ అయితే రాలేదు. సో మీకు ఇప్పుడు దీంతోపాటు శారీ గార్డ్ ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నారు, యాక్సరీస్ కింద ఇస్తున్నారు. నేను శారీ గార్డ్ తీసుకోలేదు, నాకైతే అవసరం లేదని తీసుకోలేదు. బట్ సారీ గార్డ్ సో మీరు ఎక్కువ సింగిలే యూస్ చేస్తారు? అవునండి. సో మీరు సస్పెన్షన్ పరంగా మీరు జిక్సర్ యూస్ చేస్తున్నారు, ఇప్పుడు దీంట్లోకి వచ్చారు, కంపారిటివ్ ఏది బాగుంది మీకు సస్పెన్షన్ ఫీల్? అంటే కంపారిటివ్ అంటే జిక్సర్ అనేది పెద్ద బైక్ అండి, సో దాని యొక్క సస్పెన్షన్ని ఏతర్ సస్పెన్షన్ని కంపేర్ చేయలేము. బట్ ఫార్ బెటర్, బాగుంది. అసలు అంత తీసేసేది అయితే కాదు, ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేస్తుంది. అది ఎవరైతే చెప్తున్నారో ఇట్స్ రాంగ్ అన్నమాట, బట్ ఎక్స్ట్రాడినరీగా వర్క్ అవుతుంది. లైటింగ్ పరంగా నైట్ టైం మీకు విజిబిలిటీ ఎలా ఉంది? అది కొద్దిగా ఫోకస్ చేస్తుంటే బాగుండేదేమో, బట్ ప్రొజెక్టర్ లైటే వాడుతున్నారు కానీ కొద్దిగా ఫోకస్ చేస్తుంటే బాగుండేది. అది చెప్పింది నిజమని అయితే చాలా మంది చెప్పినట్టు అంత లేదని చెప్తూ ఉంటారు. అంత లేదండి, కొద్దిగా ఫోకస్ చేయాలి అంటే లైక్ నైట్ విజిబిలిటీ కొద్దిగా తక్కువే, బట్ కొద్దిగా ఫోకస్ చేస్తుంటే బాగుండు ఏథర్ కంపెనీ వాళ్ళు, అంతే. దీంట్లో డిఫెక్ట్ చెప్పుకోగలిగింది అదొకటే. ఇప్పుడు ఏథర్ మీరు తీసుకోవడానికి ప్రధానంగా ఓలాని కంపేర్ చేసి తీసుకున్నా అని చెప్తున్నారు, సో సర్వీస్ పరంగా వాళ్ళ షోరూమ్ బట్టి మీరు సాటిస్ఫై అయ్యారు? వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. యాక్చువల్లీ దీనికి ఏంటంటే వాటర్ వాష్ చేసిన ప్రతిసారి కూడా మామూలు బైక్స్కి ఎలా వాటర్ వాష్ చేస్తామో అలా చేసేయచ్చండి, ఆ ఇష్యూ అయితే ఏం లేదు. కానీ అట్లా వాటర్ వాష్ చేసినప్పుడు బెల్ట్ కదా, ఇదంతా బెల్ట్ రొటేషన్ కాబట్టి కొద్దిగా వాటర్ వెళ్ళి మనకి కొత్త కారు చెమ్మలో ఉంటే లైక్ ఫాగ్లో ఉంటే కీస్ కీస్ అని సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. అలా వచ్చినప్పుడు మనం షోరూమ్కి వెళ్ళి చెప్తే వాళ్ళు సిలికాన్ అని ఒక స్ప్రే కొడతారు, సో ఆ తర్వాత ఆగిపోతుంది అన్నమాట. సో అది కూడా చాలా ఫ్రీగా చేస్తున్నారు వాళ్ళు, దాన్ని ఎటువంటి ఛార్జ్ లేకోకుండా. వేర్ వెరీ మచ్ మోటివ్ అంటే విజయవాడ ఏదో సర్వీస్ సెంటర్ ఈజ్ గుడ్. సో మీరు ఎప్పుడైనా వర్షంలో నడిపిన సందర్భాలు ఉన్నాయా? నేను వర్షంలో నడిపాను, నాకు అసలు ఆ భయం లేదు, బండి కూడా ఎండలో పెట్టేస్తాను, నాకేం ఇష్యూ లేదు. ఎందుకంటే మెయిన్ ఏథర్ తీసుకోవడానికి ఏంటంటే దీని బ్యాటరీ ప్యాకప్ అంతా కూడా అల్యూమినియం ఫ్రేమ్తో ఉంటుంది, లైక్ చాలా డేర్గా మనం దీన్ని తీసుకోవచ్చు, భయం లేకోకుండా తీసుకోవచ్చు. ఓపెన్గా చెప్తున్నాం, భయం లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్ బండి, మనకి వాటర్లో ఉండిపోయినా కూడా ఒక 1 hour, 1 hour అయినా కూడా ఇది మీకేం కాదు, ఇబ్బంది ఏమి ఉండదు. జనరల్గా కామన్ పబ్లిక్ ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే ఎలక్ట్రిక్ బండి యూస్ చేస్తే కరెంటు బిల్ బాగా పెరుగుతుందని చెప్పి. కరెంటు బిల్ అండి, యాక్చువల్గా కరెంటు బిల్ కూడా నేను చెప్తా, నేను ఆయన అందరిలాగే అనుకున్నాను. అంటే ప్రీవియస్ మంత్స్ కరెంటు బిల్స్ అన్నీ చూస్తే లైక్ 1,000 rupees వస్తుందండి పర్ మంత్, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఇప్పుడు యాక్సెలరేషన్ అనేది వీళ్ళు 0 to 40 3.3 seconds రీచ్ అవుద్దని చెప్పారు, మీరు ఎప్పుడైనా ఇనీషియల్ టార్క్ కానీ ఫీల్ అయ్యారా అంత యాక్సెలరేషన్? ఫీల్ అయ్యానండి, అది కూడా మీకు వేరపైన స్పోర్ట్స్ మోడ్లోనే మీకు అది అవైలబుల్గా ఉంటుంది. అసలు ఇన్స్టెంట్ పికప్ లైక్ ఎట్లా అంటే ఒక మెట్రో ట్రైన్ మనకి లాగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. సమ్మర్లో మీరు నడిపి ఉన్నారు వెహికల్, సో సమ్మర్కి వింటర్కి ఖచ్చితంగా రేంజ్ అనేది డిఫరెన్స్ ఏమైనా? అసలు ఆ ఇష్యూ అయితే ఏం లేదండి. ఈ బండి పరంగా అంటే వింటర్ సీజన్ వైగా క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా
ఇది ఇంత రేంజ్ ఇస్తుంది అంత రేంజ్ ఇస్తుంది అనేది నేనైతే అబ్జర్వ్ చేయలేదు. బట్ నాకైతే ఆ ఇష్యూ రాలా ఇప్పుడు దాకా కూడా. అలాగా కొంచెం తేడా అనేది కూడా అసలు లేదంటారు? 104 కిలోమీటర్స్ పక్కా వస్తుంది. మేము హనుమాన్ జంక్షన్ వెళ్ళిపోతాం దీంతో. మా మిస్సెస్ వల్ల ఏరియా హనుమాన్ జంక్షన్, మేము అట్లాగే వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళాలంటే దీని మీదే వెళ్ళిపోతాం. అది మేమంతా కూడా హనుమాన్ జంక్షన్ వచ్చి 49 కిలోమీటర్స్ వస్తుంది. 100 ఛార్జ్ చేసుకుంటే 49 కిలోమీటర్స్ పోగా మనకి 104 రిమైనింగ్లో 49 పోతే మిగతా అంతా కూడా ఉంటుంది. మేము అక్కడ వాడుకుంటాం మళ్ళీ. అంటే అంత హైవేస్ కూడా అంత 49-50 కిలోమీటర్స్ కూడా అంటే నాన్ స్టాప్గా మనం తోలే. నేను ఇది ఒక 5-6 టైమ్స్ వెళ్ళాను. సో నో వరీస్. అంటే ఎంత దూరం పోతే కాలిపోతుందేమో అనే ఒక భయము, అది అంతా ఏం లేదు. అంత బాగుంది బండి. సో మీరు ఒక్కసారి ఛార్జ్ చేసి లాంగ్ రేంజ్ వెళ్ళిన సందర్భం ఏంటి బాగా ఎక్కువ దూరం? అదే సార్, ఒక 6 టైమ్స్ లైక్ హనుమాన్ జంక్షన్ ఆ ఏరియా వరకు అయితే వెళ్ళున్నా. పర్ డే నేను ఒక 60-80 కిలోమీటర్స్ రైడ్ చేస్తా. నాకైతే ఆ ఇష్యూ రాలా. మీరు ఇప్పుడు రియల్గా మీరు చూస్ చేస్తుంది 104 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు. సో మీకు మరి ఆ రేంజ్ సరిపోతుందా ఈ రేట్కి? సిటీ కండిషన్స్ ఇట్ ఈస్ సో గుడ్. అది కూడా ఒక 50-60 కిలోమీటర్స్ మీరు ఎక్కడికన్నా మచిలీపట్నము లేకపోతే ఇంకోటి పోవాలన్నా కూడా చాలా బాగుంటుంది బండి. ఇంకా హైవేస్లో అయితే నేను ఎఫోర్డ్ చేయను అంత దూరం. అంటే మన ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటే ఓకే ఫైన్. హైవేలో కూడా ప్రతి ఒక్క 30 కిలోమీటర్స్కో 40 కిలోమీటర్స్కో ఒక ఛార్జింగ్ స్పాట్ ఉంటే బాగుండు. ఇప్పుడు నాకు హనుమాన్ జంక్షన్ వెళ్తా కదా, అటు వెళ్ళే రూట్లో గన్నవరంలో ఉంది. బట్ నేను ఏ రోజు కూడా ఛార్జ్ చేయలే. నేను వన్స్ ఛార్జ్ చేసిన తర్వాత 49 కిలోమీటర్స్ నాన్ స్టాప్ వితౌట్ థ్రాటల్ కూడా రిలీజ్ చేయను. నేను అట్లాగే తోలుకుంటూ వెళ్ళిపోతా. కానీ ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేసింది. అసలు దీని సిస్టమ్ ఏంటో తెలుసుకుందామని నేను థ్రాటల్ కూడా రిలీజ్ చేయాలి. లైక్ మన సిటీ కండిషన్స్లో అంటే విల్ గివ్ ఏ బ్రేక్, ఒక పాయింట్ ఇంకో పాయింట్ ఇంకో పాయింట్ ఇంకో పాయింట్ బ్రేక్ ఇస్తాం. బట్ ఇక్కడ బ్రేక్ ఇవ్వాలి. ఇంకోటి ఇప్పుడు ఏథర్ 450X లో ఒక సర్టెన్ ఇంత 20%, 50%, 15% బిలో అయినప్పుడు దీని స్పీడ్ అనేది తగ్గిపోతుంది కదా. సో మీరు అంత దాకా ఎప్పుడైనా డ్రైన్ చేశారా? డ్రైన్ చేశాను. ఇప్పుడు 20% కాదు 50%, 15% రాగానే అది ఓన్లీ ఎకో మోడ్లోనే వెళ్తుంది. ఇంకా మనకి ఏ మోడ్లోకి చేంజ్ అవ్వదు. లైక్ స్పోర్ట్స్ మోడ్ కానీ ర్యాప్ మోడ్ కానీ రాదు. ఇక అట్లీస్ట్ రైడ్ మోడ్ కూడా రాదు, ఎకో మోడ్లోనే వెళ్ళాలి. బట్ రేంజ్ వచ్చేసరికి 54 కిలోమీటర్సే వస్తుంది. ఓకే, అంతే. అంటే స్పీడ్ మాత్రం 54 ఉంటుంది. ఇంకొకటి ఒక జనరల్గా కస్టమర్ చెప్పే విషయం ఏంటంటే, వన్స్ ఏథర్ ఆన్ ది వేలో ఛార్జింగ్ కంప్లీట్ డెడ్ అయిందంటే దాన్ని తీసుకెళ్ళడం చాలా కష్టం అని అంటారు. కొద్దిగా వెయిట్ ఉంటుందండి బండి. అది జరగడం అంత ఫ్రీగా ఉండదు, వెయిట్ ఉంటుంది. కొద్దిగా స్కూటీ అనేది వెయిట్ ఉండిద్ది. బట్ నేను ఇప్పుడు దాకా ఆ ఇష్యూస్ ఫేస్ చేయలేదు. బట్ వెయిట్ అయితే ఉంటుంది బండి. ఫైనల్గా మీరు దీన్ని ఈ స్కూటర్ని ఎంత కొనుగోలు చేశారు? ఇది వచ్చేసరికి 1,67,000 పడిందండి. లైక్ నేను తీసుకున్న టైంలో అండ్ వితౌట్ ఎనీ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఇవన్నీ ఏం లేవు. లైక్ 1,67,000 పడింది నాకు. నేను ఒక డౌన్ పేమెంట్ మనకి ఈఎంఐస్ ఫెసిలిటీస్ ఉన్నాయి, డౌన్ పేమెంట్స్ పే చేసుకుని తీసుకోవచ్చు. సో ఇప్పుడు 1,67,000 రూపీస్కి మీరు ఏథర్ 450X తీసుకున్నారు కదా, మీరు ఆ 1,65,000 రూపాయల ప్రైస్కి ఈ బండి న్యాయం చేస్తుందా? షూర్ అండి, దానికైతే నేను 100 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన బైక్స్లో అంటే ఓలా నేను తోలలేదు. బట్ ఓలా కస్టమర్స్ చెప్పేది ఏంటంటే, ఓలా అంటే నాకు తెలిసిన వాళ్ళని కూడా అడగటము, ఓలా నాకేంటంటే కొద్ది సీటింగ్ అనేది మరీ కిందకు ఉంటుంది, హ్యాండిల్ హైట్ ఉంటుంది, ఇది అలాగే మన కంఫర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో నేను మెయిన్ చూసింది ప్రొటెక్షన్, సెక్యూర్డ్ అండ్ ఛార్జింగ్ స్టేషన్స్. ఓలాలో ఛార్జింగ్ స్టేషన్స్ ఆర్ వెరీ లెస్ అండ్ అసలు లేవు. నాకు తెలిసి అయితే విజయవాడలో లేవు. ఏమో ఎక్కడ ఉన్నాయేమో నాకైతే తెలియదు. వాళ్ళు ఓన్గా ఛార్జ్ చేసుకోవటమే. ఇన్ కేస్ ఇది నేను నైట్ పెట్టేస్తాను ఒక్కోసారి ఛార్జింగ్, 4-5 అవర్స్ తర్వాత నేను అసలు దాన్ని నైట్ పెట్టేసి వదిలేస్తా. పగల 100% ఎక్కిద్ది. అంటే ఎంత నమ్మకమో చూడండి. అంటే అది ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది. అది మనకి అయిపోయిన తర్వాత మన ఫోన్కి ఇండికేషన్ కూడా ఇస్తుంది, యువర్ బ్యాటరీ ఈజ్ ఫుల్లీ ఛార్జ్డ్, యువర్ వెహికల్ ఈజ్ ఫుల్లీ ఛార్జ్డ్ అని చెప్పడం. సో మీకు మొబైల్ యాప్ యూజ్ బాగా యూజ్ చేస్తానండి ఏతర్లో. నేను సేవింగ్స్ ట్రాకర్ ఎక్కువ వాడుతుంటా. అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఎంత వెళ్తున్నాము, ఏ స్పీడ్లో వెళ్ళాను, నేను ఏ మోడ్లో వెళ్ళాను, ఇన్ కేస్ నేనే ఒకవేళ చూడలేదేమో సేవింగ్స్ ట్రాకర్ చూస్తాను. ఇప్పుడు దాకా లైక్ ఒక 10,000 పైన సేవింగ్స్ చేస్తున్నా దీని మీద. ఓకే, అంటే లైక్ పెట్రోల్ విషయంలో అయితే. సో మీరు కొన్నప్పుడు వాళ్ళు వారంటీ ఎంత ఇచ్చారు మీకు, బ్యాటరీ కానీ వెహికల్ పరంగా కానీ? యాక్చువల్లీ ఇది Gen3 కదండి, నేను కొన్నప్పుడు వాళ్ళు ఏంటంటే బ్యాటరీకి 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. 5 ఇయర్స్ వారంటీ ఇచ్చారు వాళ్ళు అంతే. వెహికల్ పరంగా? వెహికల్ పరంగా ఒక 3 ఇయర్స్ ఇచ్చారు, బ్యాటరీ పరంగా 5 ఇయర్స్ ఇచ్చారు. సర్వీసెస్ ఎన్ని ఫ్రీ సర్వీసెస్ అన్నారు మీకు? సర్వీసెస్ ఫ్రీ అంటూ లైక్ ఒక అట్లాంటివి ఏమి ఇవ్వలేదు, బుక్ కానీ అలాంటివి ఏం లేదండి. వీళ్ళు ఏంటంటే ప్రతి 5,000కి ఒక సర్వీస్ చేయించుకోవాలి.
అది 4500కి ఒక సర్వీస్. ఆ సర్వీస్లో వీళ్ళు ఏంటంటే బెల్ట్ ట్యాంపరింగ్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు చెక్ చేస్తారు. మనీ ఏమైనా తీసుకుంటారు? 450 రూపీస్ అరౌండ్ అట్లా ఛార్జ్ చేస్తారు. అది మనకి ఏదైనా డిస్క్ ప్యాడ్స్ ఏమన్నా పోతే కనుక అరౌండ్ మనకు ఒక 500 ఎక్స్ట్రా అవుతుంది. తేజ గారు, చివరిగా మీరు ఒక 6 నెలల పాటు ఏథర్ 450x ఎలక్ట్రిక్ స్కూటర్ను వాడున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ పరంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎవరికి సజెస్ట్ చేస్తారు, ఎటువంటి ఆడియన్స్ కి, అంటే జెంట్స్కి, ఎటువంటి కిలోమీటర్ రేడియస్ వాళ్ళకి ఈ స్కూటర్ని సజెస్ట్ చేస్తారు? టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఇది లేడీస్ కన్నా ఎక్కువ జెంట్స్కే యూజ్ అవుతుంది. బట్ లేడీస్ కూడా చాలామంది నేను చూస్తున్నా దే వేర్ రైడింగ్ దిస్ ఏథర్ 450x. సజెషన్ అంటే లైక్ ఎలా అంటే ఐ విల్ సజెస్ట్ ఫర్ ఎవ్రీవన్ అండి. చాలా బాగుంటుంది బండి అయితే, దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఎక్స్ట్రాడినరీ స్కూటీ, మీకు సిటీ రైడ్స్లో కంట్రోల్ పరంగా అన్నిటి పరంగా బాగుంటుంది. ఒక 5 ఇయర్స్ దాకా మనం దీన్ని హోల్డ్ ఆన్ చేసుకోవచ్చు, నాట్ ఏ ఇష్యూ. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత వెహికల్ కండిషన్ బట్టి వీ కెన్ మూవ్ టు అనదర్ వెహికల్ అండ్ బేస్డ్ ఆన్ అప్పుడు సర్కమ్స్టాన్సెస్ ప్రకారంగా, అప్పుడు సిచ్యువేషన్స్ ప్రకారంగా మనకి ఏదైతే కొత్త వెహికల్ ఉంటుందో రేంజ్ని బట్టి మీ కెన్ షిఫ్ట్ ఇట్ అనమాట. బట్ ఇప్పుడున్న కండిషన్స్లో అంటే మనకి ఓలా 150 కిలోమీటర్స్, 140 కిలోమీటర్స్, 120 కిలోమీటర్స్ రేంజ్ ఇచ్చినప్పటికీ కూడా ప్రొటెక్షన్ వైజ్ చూసుకుంటే ఏథర్ ఈ స్ట్రాంగ్ దాన్ ఓలా, అది నేనైతే నేను గ్యారంటీ చెప్తాను. సో మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్తో మీరు 10 మార్కులకి ఈ స్కూటర్కి ఎన్ని మార్కులు ఇస్తారు? అవుట్ ఆఫ్ 10 9.5 ఇస్తానండి. పాయింట్ ఫైవ్ ఆ ఛార్జింగ్ స్టేషన్ వల్ల, ఆ ఛార్జింగ్ స్టేషన్ ఒకటను, లైటింగ్ వల్ల. దాని ఇది విజయవాడలో తేజ గారి ఏథర్ 450x ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఓనర్షిప్ రివ్యూ. ఆయనైతే బండి పరంగా ఖరీదైనా కూడా ఆయన పూర్తిగా సాటిస్ఫై అయినట్టు చెప్తున్నారు. ఎటు వచ్చి కొన్ని చోట్ల ఒక పర్టికులర్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 30 నిమిషాల తర్వాత ఛార్జింగ్ ఆటోమేటిక్గా ఆగిపోవడం కానీ, లైటింగ్ పరంగా కాస్త తక్కువ లైటింగ్ ఉన్నది, ఈయన ఇష్యూస్ అనేవి చెప్తున్నారు. అవి కూడా రెక్టిఫై చేస్తే ఈయన 10కి 10 మార్కులు ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు తేజ గారు మాట్లాడుతుంది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ మరియు మీ అడ్రస్ వివరాలను షేర్ చేయండి. లేదంటే మన డిస్క్రిప్షన్లో ఒక ఫామ్ లింక్ ఇస్తాం, అందులో అయినా మీ వివరాలు అనేవి ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ సంబంధించిన వీడియోల కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.